అంటే ఇక్కడ తిరుమల మహాక్షేత్రం ఉంది కదా, ఇప్పుడు ఆ తిరుమల మహాక్షేత్రానికి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్నారు, ఇక్కడ కూడా ఒక కొండ ఉంది సిద్ధరకొండ అంటారు, ఈ రెండింటికి ఏమన్నా అనుబంధం ఉందా? అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కొండను సిద్ధాచలము అంటాం, అక్కడ స్వామిని శేషాచలము అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధులకి నిలవుగా ఉన్నటువంటి స్థానాలు. సిద్ధులు తపస్సు చేసుకోవటం, అక్కడుండే మానవాళిని రక్షించడం అనేటువంటిది చేస్తుంటారు. దీన్ని యోగుల పర్వతము అని కూడా అంటారు. ఈ సిద్ధాచలంలో ఉన్నటువంటి అనేక మంది సిద్ధులు, మన పక్కనే రాయల చెరువు ఉన్నది, అక్కడ కొంతమందికి దర్శనం ఇస్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఏర్పాటు చేసినటువంటిది. అలాగే ఆ సిద్ధులు ఇక్కడికి రావటం కూడా కొంతమంది సాధన చేసేటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. అంటే దేవతలు సిద్ధులు ఇద్దరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కరుణ ఉన్నది కాబట్టే ఆ అదృశ్యమైనటువంటి శక్తి, ఇంతకుముందు ఇక్కడ ఏమీ లేదు, ఆ శక్తిని అమ్మవారు ఎన్నుకొని ఇక్కడ ఉండటానికి నిశ్చయించుకుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ క్షేత్రాన్ని ఎంచుకోవటంలో ఇక్కడ ఒక శక్తి ఉన్నది అనే దర్శనం మీకే జరిగింది అంటారా? స్వామివారికి జరిగింది. నాకు జరిగినటువంటి అనుభూతిని నేను స్వామివారికి చెప్తే వారు దాన్ని చూసి ధృవీకరించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అనుభవాల వల్ల ఏ తపస్సు చేయనటువంటి సామాన్యుడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహాశక్తి తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ శ్వేతవారాహి అనేది ఈ భారతదేశంలో ఎక్కడ లేదా ఈ దేవాలయము? వారాహి అనేక చోట్ల ఉన్నది, కానీ శ్వేతవారాహి పాతాళంలో ఉండటం అనేటువంటిది ఇక్కడే మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. వారాహిదేవి స్థితి చూసినా కూడా అమ్మవారిని మామూలుగా నల్లటి వర్ణంలో ఉన్నటువంటి దేవతగా చెప్తారు. మనం ఈ తిరుమల తిరుపతి క్షేత్రం మొత్తం కూడా వరాహస్వామి క్షేత్రం, ఆది వరాహస్వామి మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే మనం శ్వేతవరాహ కల్పనలో ఉన్నాం. శాక్తేయంలో చెప్పేటువంటి మాట ఏంటంటే శ్వేతవరాహస్వామిగా స్వామి రావటానికి గల కారణం ఏంటంటే వారాహి శక్తి విష్ణుమూర్తిలో ప్రవేశించి ఆమె శ్వేతవర్ణంగా, అంటే ఈ భూమిని తీసుకెళ్లి సముద్రం అడుగును దాచిపెట్టాడు రాక్షసుడు, అతడు ఆ చీకట్లను చీల్చుకు వెళ్ళాలంటే వెలుగు కావాలి, తెల్లటి వర్ణం అయితే ఆ వెలుగు అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పి వారాహీదేవి శ్వేతవర్ణమైనటువంటి తన శక్తిని వరాహస్వామిలో నిక్షిప్తం చేసినట్లుగా మనకి వారాహికి సంబంధించినటువంటి కథల్లో కనిపిస్తూ ఉన్నది. ఆ వరాహస్వామి క్షేత్రం కావటం వల్ల ఆయన శక్తికే మూల కారణమైనటువంటి వారాహీదేవిని ఇక్కడ కనుక ప్రతిష్ఠిస్తే ఆమె అనుగ్రహం తొందరగా వస్తుంది అనేటువంటిది ఒకటి. రెండేమిటంటే ఈ దేవాలయం కనుక చూస్తే మొదట్లో నిర్మాణం చేసేటప్పుడు చేయగలుగుతామా లేదా, ఇది ఒక స్వతంత్ర సంస్థగా స్వామివారు ఏర్పాటు చేసి దీని బాధ్యతలంతా నాకు అప్పచెప్పారు. కోవిడ్ టైం అంతా నడుస్తూ ఉన్నదప్పుడు ఒక దేవాలయ నిర్మాణం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎలా ఏం చేయాలి, ఇంత దేవాలయం నిర్మించగలమా ఏం చేయాలి అనుకున్నప్పుడు శ్వేతవారాహి దర్శనమిచ్చింది, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి, నేను చూసుకుంటాను ఇక్కడ వ్యవహారాలన్నీ, ఇబ్బందికి నిర్మాణానికి ఎట్లాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నేను చూస్తానని చెప్పడం జరిగింది. అందుకని శ్వేతవర్ణంలో కూడా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేటువంటిది మరొక శ్వేతం అంటే తెలుపే కదా, తెలుపు. శ్వేతవారాహి యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఆవిడని ఆరాధించడం వల్ల ప్రజలకి లోకానికి జరిగే మేరేంటి? అమ్మ చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవత. అసలు ఈ శ్వేతవరాహ కల్పం అనేటువంటిది రావటానికి కారణమే శ్వేతవారాహిదేవి. ఆమె శక్తిని స్వామిలో నిక్షిప్తం చేయటం వల్లే హిరణ్యాక్షుని సంహరించటం, భూమిని ఉద్ధరించటం, శ్వేతవరాహ కల్పం ఏర్పాటు అనేటువంటివి జరిగాయి. మనం ఏ పూజ చేసుకున్నా సంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని వరాహ శక్తిని స్మరించకుండా మొదలుపెట్టలేం. అందులోనూ ముఖ్యంగా ప్రధానంగా శ్వేతవారాహిదేవి ఏమిటంటే ఆమె తెల్లటి వర్ణంతో ప్రకాశించేటువంటి దేవత, జ్ఞానప్రదాయినిగా చెప్పుకోవచ్చు అమ్మవారిని. వారాహి అంటే భూమికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే పోగొడుతుంది, వ్యవసాయం బాగా జరిగేటట్లుగా చేస్తుంది. ఆమె చేతిలో మనకి నాగలి కనిపిస్తుంది, ముసలాయుధం కనిపిస్తుంది, అంటే పొలాన్ని దున్నేటువంటి రైతులకు ఆమె తన శక్తిని ప్రసాదించి సస్యశ్యామలమయ్యేటట్లుగా చేస్తున్న దేశాన్ని, ముఖ్యంగా భూమికి కానీ స్థలాలకు కానీ పొలాలకు కానీ ఇంటికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దోషాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. అంటే ఇప్పుడు మీరు రాయల చెరువు అన్నారు, చెరువు అంటే వర్షం వస్తే మొన్న వర్షం వచ్చింది, ఆ వర్షం రావటం వల్ల మొత్తం ఇదంతా మునిగిపోయింది. అవును. మరి దీన్ని మనం దీన్ని ఎలా తీసుకోవాలి ఈ సంఘటన? ఏదైనా దేవి అనుగ్రహంగా తీసుకోవటమే. ఈ యొక్క దేవాలయమే కాదు, అనేక దేవాలయాలు మనం కనుక చూస్తే, ఒక బద్రీనాథ్ చూసినా, అలాగే మనం శివుడికి సంబంధించినటువంటి కొన్ని క్షేత్రాలు శారదాం యాత్రలో చూసుకున్నా కూడా ప్రకృతి దేవాలయాలని శాసించడం అనేటువంటిది కనిపిస్తున్నది. ప్రకృతి కూడా పరమేశ్వరి స్వరూపం, ఆమె ఎప్పుడు ఏది ఎలా నిర్దేశిస్తే అలా జరగటం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, మొన్న వరదలు వచ్చాయి, దాదాపుగా 40 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేశాం. దేవాలయాన్ని మూసివేస్తే పైన మరకత శక్తికాళి దగ్గర 41వ రోజు వచ్చి తలుపులు తెరిచాం. తలుపులు తెరిస్తే అమ్మవారి ఒంటి మీద పువ్వులు వాడకుండా ఉండి అద్భుతంగా మల్లెలు జాజుల పచ్చకర్పూరం వాసన, ఎవరో రోజు వచ్చి ఆమెకు పూజ చేస్తున్నారు అనేటువంటిది
తెరిచినప్పుడు అందరూ గమనించినటువంటి దృశ్యం. అంటే ఇక్కడ ఒక విషయంగా ఒక రకంగా చెప్పుకోవాలి అంటే, మానవులు వచ్చి పూజ చేయలేని సమయంలో దేవతలు వచ్చి పూజ చేస్తారు ఇక్కడ అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆ రోజు సంఘటన. అలాగే అనేక సార్లు కూడా దేవాలయం తలుపులు వేసినట్లుగానే ఉంటాయి, వెళ్ళి అర్చకులు తలుపు తెరిచి చూస్తుంటే కొత్తగా దీపారాధన చేసినట్లుగా, అలాగే అక్షతలతో పూజ చేసినట్లుగా కొత్త కొత్త వస్తువులు అక్కడ ప్రత్యక్షం అవటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రకృతి శక్తిని పరమేశ్వరి ఎలా శాసించినా కూడాను ఆమె తనకు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి లోపం లేకుండా దానికి తగిన ఏర్పాట్లు కూడా ఆమె చేసుకునేటట్టుగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆ సమయంలో మనుషులు వచ్చి చేసే స్థితి ఇక్కడ లేదు. అంటే అమ్మవారు ఒకటి ఆకుపచ్చ వర్ణంతో కనిపించడం అనేటువంటిది దేవత మరకత కాళి. మరకతం అనేటువంటిది, మరకత వర్ణం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. మాత మరకత శ్యామ అని చెప్పి కాళిదాసు కాళీదేవి మొదట కనిపించినప్పుడు ఆయన శ్యామలా దండకం చదివాడు, మాణిక్య వీణ ముపలాల ఎంతి అని. కాళీస్థుతి కంటే కూడా నిధి చేశాడు. కారణం ఏమిటి అంటే ఆ మాతంగిదేవి ఏ వర్ణమైతే ఉంటుందో ఆ నలుపు ఆకుపచ్చ కలిసినటువంటి వర్ణంతో అమ్మ ఆమెను పూజిస్తే అన్ని రకాలుగా అనుగ్రహమిస్తుంది అనేటువంటిది ఒకటి. లీలాశుకుడు కూడా కృష్ణుణ్ణి ఆకుపచ్చ వర్ణంతో ఉన్నట్టుగా చెప్పారు. ఆకుపచ్చ వర్ణం ఏంటంటే ఆకర్షించేటువంటి లక్షణం ఎక్కువ. ప్రకృతి మనకి ఆకుపచ్చ వర్ణంలో ఉంది, అంటే జీవశక్తి మనకి ఆకుపచ్చ వర్ణంలో ఉంది. అలాగే యోగశాస్త్రంలో చెప్పేటప్పుడు అనాహత చక్రం, హృదయ చక్రం ఏదైతే ఉందో అది ఆకుపచ్చ వర్ణంలో ఉన్నట్టుగా చెప్తారు. అంటే ఆ వర్ణంతో ఉన్నటువంటి దేవిని ఉపాసిస్తే ఆ వర్ణం యొక్క లక్షణం, అలాగే మరకతం ఆ శిలకున్నటువంటి మరకత శిలకున్నటువంటి లక్షణం వల్ల త్వరగా కోరికలు తీరటం, దేవతతో అనుసంధానం అవటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఈ క్షేత్రం పెట్టకముందు, అంటే ఈ దేవాలయం కట్టకముందు ఈ ప్రాంతం ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగిన అభివృద్ధి ఏమైనా మీరు గమనించారా? చాలా గమనించడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఒక చిన్న నర్సరీలాగా ఉండేది. అమ్మవారు వచ్చిన తర్వాత కొన్ని వందల వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం, వాళ్ళు రావటం వల్ల అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరగటం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిత్యాన్నదానం జరగటం, మరిన్ని మరిన్ని మానవ సేవా కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనటం, అంటే దేవత రావటం ఆమె మనుషుల్లో మార్పు ఎలా తీసుకొస్తుంది, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఏ విధంగా ప్రచోదనం చేస్తుంది అనటానికి గుర్తుగా దేవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది వ్యక్తులను శక్తులను ప్రభావితం చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి పనులు కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే గ్రామ దేవతకి మిగిలిన దేవతలకి ఉన్న తేడా ఏంటమ్మా? అంటే గ్రామ దేవత అంటే మామూలుగా మనం దేవాలయంలో పూజించేటువంటి దేవతకి, అలాగే గ్రామాల్లో పూజించేటువంటి దేవతలకి వాళ్ళలో రూపంలో లక్షణంలో కొంత తేడా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి దేవతలు దుష్టశక్తుల నుంచి గ్రామాన్ని రక్షించడం కోసం పొలిమేరలో ఉంచటం, కొంచెం తీవ్రమైనటువంటి విధానంలో పూజ చేయటం, దేవి పూజా విధానంలో కూడా కొన్ని వ్యత్యాసాలు కనిపించటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఏంటంటే దేవాలయంలో ఉండేటువంటి దేవతల పూజా విధానం, మంత్రోచ్చారణ ఇవి వేరుగా ఉంటాయి. ఈ పైన ఒక శక్తి ఒకటి స్థాపనలాగా చేశారు కదా, పైన గోల్డ్ కలర్ లో శ్రీచక్రం, దాని శ్రీచక్ర విశిష్టత ఏంటి? శ్రీచక్రం అంటే సాక్షాత్ అది స్త్రీ అని పేరులోనే ఉన్నది, యంత్రాలన్నింటిలో కూడాను యంత్రరాజం. ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి సూత్రంతో ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది జరిగింది. మనకు తెలుసు కుత్తాళం స్వామి వారు అంటే వారు నడిచే మంత్రం, నడిచే తంత్రం, నడిచే యంత్రశక్తి అని చెప్పుకోవచ్చు. పాతాళంలో నుండి శక్తిని తీసుకొచ్చినప్పుడు, మనకు వారాహిదేవి అంటే పాతాళంలో నుంచి భూమిని పైకి తీసుకొచ్చిన దేవత, పాతాళ శక్తిగా అక్కడ వారాహి ప్రత్యంగిర ఉండటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆకాశంలోనేమో మనకి శ్రీచక్ర మేరు అనేటువంటిది ఉండటం జరిగింది, అది అంతరిక్షాల్లో నుంచి శక్తిని ఆకర్షిస్తుంది. తర్వాత మధ్యలో ఉన్నటువంటి కాళ్ళి చుట్టూ కూడాను దశమహా విద్యాదేవతలు కనిపిస్తున్నారు. ఈ పది శక్తులు పైనుంచి వచ్చే అంతరిక్షంలో నుంచి వచ్చేటువంటి శక్తి, పాతాళం నుంచి వచ్చేటువంటి శక్తి, ఇవన్నీ కూడాను మరకత కాళిలో నిక్షిప్తమయ్యేటట్లుగా ఇక్కడ దేవాలయ నిర్మాణం అనేటువంటిది ఒక శక్తి సూత్ర ఆధారంగా నిర్మించటం అనేటువంటిది జరిగింది.